ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలతాలికలు అండి. పాలతాలికలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు దీన్ని ఈజీగా చేయటం ఎలాగనేది చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోండి. అందులో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి. అలాగే ఇంకో స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు మీద 3 స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి. వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించుకుందాం. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 1 కప్ బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం ముందుగా బెల్లం పాకం వేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకుందామండి. ఈ బెల్లం పాకం వేయటం వల్ల మనకి ఇవి తాలికలు అనేవి స్వీట్గా ఉంటాయి. అందుకని కొద్దిగా బెల్లం పాకం వేసుకొని వీటిని కలుపుకుందాం. ఇంకొద్దిగా వేస్తున్నానండి పాకం అనేది. బెల్లం పాకంతో పిండినంతా బాగా కలిపేసుకొని ఇలా రెడీ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. మన బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అది బాగా మరిగిపోయినాయండి, చూసారు కదా. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో పాలతాలికలుగా నొక్కేసుకుందాం. చక్రాల గిద్దలు తీసుకుందామండి. చక్రాల గిద్దలు తీసుకొని ఇందులో ఈ బ్యాటర్ ఏదైతే మనం బియ్య పిండి బెల్లంతో కలిసి పెట్టుకున్నామో దాంతో ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసుకొని జాగ్రత్తగా నొక్కేసుకుందాం. మీరు ఈ చక్రాల గిద్దల్లో పిండిని నొక్కేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఉంటే అతుక్కుపోయే ఛాన్స్ ఉంది, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్రెస్ చేసేసుకుందాం. చూసారు కదా, అలా పిండిని ప్రెస్ చేసేసుకుందాం. ఇందులో ముందుగా మనం బెల్లం పాకం పట్టుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఫిల్టర్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఎల్లో బాక్స్లో కొద్దిగా పిండి ఉంది, దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని వేసి ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, ఇవి బాగా ఉడికిపోయి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 3 స్పూన్స్ ఘీ వేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుందామండి. వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలతాలికల్లో వేసేసుకుంటున్నాను. వేసి కలిపేసుకుందామండి. చూసారు కదా, మన పాలతాలికలు అనేవి రెడీ అయిపోయినాయి. ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు, మనకి త్వరగా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.